వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల కేంద్రీయ నియంత్రణ కార్యాలయంలో టీటీడీఈఓ తనిఖీలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. తిరుపతి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు పరిపూర్ణం. తిరుచిపై కోదండరాముడి దర్శనం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి. పుష్కరానికోసారి వచ్చే అరుదైన పండుగ మహాసంప్రోక్షణం. అష్టబంధన బాలాలయానికి తిరుమల శ్రీవారి ఆలయం సిద్ధం. ప్రత్యేక కథనం. తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ను గురువారం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సందర్శించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానమైన విధానాన్ని ఇన్ఛార్జ్ సీవీఎండ్ ఎస్ఓ ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరా వ్యవస్థ పనిచేసే విధానాన్ని విజిలెన్స్ అధికారులు ఈవోకు వివరించారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఈ సందర్భంగా ఈవో అధికారులకు సూచించారు. కమాండ్ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వారి విద్యార్హతలు, సాంకేతిక అనుభవం తదితర వివరాలను ఈవో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 3వ నంబర్ కంపార్ట్మెంట్ ను అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ వినియోగంలో ఉన్న స్కానింగ్ యంత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. జాంబవంత ప్రతిష్ఠిత ఆలయంగా భక్తుల నిత్య పూజలతో అలరారుతున్న ఈ ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు ఉదయం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని నేత్రపరవంగా జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కోదండరామాలయంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, మరెన్నో క్రతువులను నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో నిత్య పూజల్లో గాని ఉత్సవాల్లో గాని తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ఏడాది కోమారు పవిత్రోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాల్లో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం శ్రీ కోదండరాముడికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. యాగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆ తరువాత సీతారామ లక్ష్మణులకు పంచహారతులను సమర్పించారు. భక్తులు స్నపన తిరుమంజనాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. ఇక సాయంత్రం కోదండరాముడి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని అర్చకులు సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించాక తిరుచిపై ఆశీనులను చేశారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు స్వామివారిని సేవించి పులకితులయ్యారు. అనంతరం యాగశాలలో మహాపూర్ణాహుతి సమర్పించడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆధ్యాత్మిక రాజధాని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తిరువాడిపురం ఉత్సవాలతో శోభిల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో 10 రోజుల పాటు తిరువాడిపురం ఉత్సవాలు జరగనున్నాయి. గోదాదేవి జన్మ నక్షత్రం పుబ్బను పురస్కరించుకుని ఈ ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఆలయంలో అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తరువాత సకల సుందరంగా అలంకరించిన అమ్మవారిని తిరుచిపై కొలువుదీర్చారు. మేళ్ల తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని గంగుండ్ర మండపానికి వేంచెవు చేసి ఆస్థానం నిర్వహించారు.
తిరుమల శ్రీవారి ఆలయం మహాసంప్రోక్షణకు సిద్ధమవుతోంది. పుష్కర కాలానికి వచ్చే ఈ అరుదైన క్రతువకు ఇంకా 2 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే శ్రీవారి ఆలయం దక్షిణ భాగంలోని పాత కళ్యాణ మండపంలో యాగశాలను హోమగుండాలను నిర్మించారు. 11వ తేదీన అంకురార్పణతో తిరుమల శ్రీవారి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం వైఖాన సాగమోక్తంగా ప్రారంభం కానుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాక్రతువు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ. ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించడం అనేది ఆగమ విధి. ఈ క్రతువును నిరాఘాటంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. 11వ తేదీ ఉదయం ఆచార్య ఋత్విక్ వరణంతో మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు నాంది పలుకుతారు. ఆలయ ప్రధాన అర్చకునితో పాటు 45 మంది వైఖానాసాగమ పండితులు ఈ మహాక్రతువులో పాల్గొంటున్నారు. 11వ తేదీ సాయంత్రం విశ్వక్సేనుల వారిని ఊరేగింపుగా తీసుకుని వసంతోత్సవ మండపానికి చేరుకుని అక్కడ మత్సంగ్రహణం చేస్తారు. అనంతరం యాగశాలకు చేరుకుని బీజావాపన చేసి బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ చేస్తారు. ఇక అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణను లోక కళ్యాణార్థమే కాకుండా స్వామివారి శక్తిని ద్విగుణీకృతమయ్యేందుకు కూడా చేస్తారు. తిరుమల శ్రీవారు స్థానకమూర్తిగా నిత్య పూజలు అభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఈ అభిషేక జలాల కారణంగా స్వామివారి పాదాలకు ఆధార పీఠానికి మధ్యన ఒక పొర ఏర్పాటవుతుంది. ఈ పొర 8 దిక్కుల్లోనూ ఏవైపు ఏర్పడినా ఏదో ఒక ఉపద్రవం వస్తుంది. అందుకే అష్టబంధన లేపనాన్ని స్వామివారి పాదాల కింద సమర్పిస్తారు. ఈ అష్టబంధన ద్రవ్యాలను తమిళనాడులోని కడలూరు నుంచి వచ్చే ప్రత్యేక అర్చక స్వాములు తయారు చేస్తారు. శంఖచూర్ణం, తేనెమైనం, లక్క, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయలతో కూడిన త్రిఫలం, కాశీసం, గుగ్గిలం, మణిశిల, నవనీతాలతో అష్టబంధన లేపనాన్ని తయారు చేస్తారు. ఈ అష్టబంధన లేపనానికి యాగశాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక స్వయంభూమూర్తి అయిన శ్రీవారిలోని శక్తిని ఓ ప్రత్యేక కలశంలోకి ఆవాహన చేస్తారు. అలాగే స్వామివారితో పాటు భోగ శ్రీనివాసమూర్తి, ఇతర ఉత్సవమూర్తుల శక్తులను కూడా ఆయా కలశాల్లోకి ఆవాహన చేస్తారు. వీటన్నింటినీ యాగశాలలో ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తారు. స్వామివారి స్వయంభూమూర్తి కావడం వలన ఆయనకు కూడా ఏ ఆలయంలోనూ లేని విధంగా నిత్య పూజలు చేస్తారు. సహజంగా ఏ ఆలయంలోనైనా మహాసంప్రోక్షణ సందర్భంలో బాలాలయ దర్శనమే ఉంటుంది. అయితే మహాసంప్రోక్షణ రోజుల్లోనూ తిరుమలలో మాత్రం మూలమూర్తి దర్శన భాగ్యం లభిస్తుంది. స్వామివారి మహాసంప్రోక్షణ జరిగినన్ని రోజులు యాగశాలలు వేద పారాయణం జరుగుతుంది. ఇక మహాసంప్రోక్షణ చివరి రోజున మహాశాంతి హోమం చేసి మహాపూర్ణాహుతి సమర్పించాక బంగారు కలశంలోని స్వామివారి శక్తిని తిరిగి స్వామివారిలోకి ఆవాహన చేస్తారు. అనంతరం కలశ జలాలను ఆలయ గోపుర శిఖరాలపై ప్రోక్షణ చేయడంతో మహాసంప్రోక్షణ క్రతువు ముగియనుంది. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమై కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వైఖాన సాగమోక్త విధానంలో ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో విశేషంగా స్వామివారి యొక్క మూల విరాట్ శక్తిని అంతా కుంభంలోకి ఆవాహన చేసి యాగశాలలో ప్రతిష్ఠించి అక్కడ బాలాలయంగా తలచి అక్కడ నిత్య పూజలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా గర్భాలయంలో కూడా నిత్య పూజలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ చివరి రోజున స్వామివారి కళావాహనం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి ఆనందలని విమానంలో కూడా కలశాలకి విమాన కలశాలకు కూడా సంప్రోక్షణ జరుగుతుంది. ఇతర దేవాలయాలు ఉపదేవాలయమైనటువంటి నరసింహస్వామి, వరదరాజస్వామి, బీడి ఆంజనేయ స్వామి వారి దేవాలయాల్లో గరుడాల వారి విమానం కూడా ఈ ప్రత్యేకమైన మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ స్వయం వ్యక్త క్షేత్రం కనుక మూల విరాట దర్శనం చేసుకొని అదేవిధంగా భక్తులందరూ విమాన ప్రదక్షిణం పక్కన విమాన ప్రాకారం పక్కన వారికి ఏర్పరిచిన క్యూ లైన్లలో
నిశ్శబ్దంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మౌనంగా మనసులో ధ్యానం చేసుకుంటూ అక్కడ జరిగే వైదిక కార్యక్రమాలు కూడా తిలకిస్తూ శబ్దం చేయకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం లేకుండా భక్తులు సహకరించి భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామివారి మూలమూర్తితో పాటు ఉపాలయాలకు అలాగే బేడి ఆంజనేయ స్వామివారి ఆలయాలకు కూడా మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ మహాసంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తుంది. ఇప్పటికే ఈ విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం పగడ్బందీగా ప్రచారం చేసింది. భక్తజనం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో విఘ్నేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిగాయి. గర్భాలయంలో కొలువుదీరిన గణపతిని సర్వాలంకార శోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి పంచహారతలిచ్చారు. ఇక నల్లకుంటలోని రామాలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదన రామస్వామివారికి సహస్ర నామార్చన జరిపారు. అలాగే బాగలింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో స్వామివారికి అభిషేకాలు అర్చనలు జరిగాయి. మూల బృందావనంలో కొలువుదేరిన శ్రీ రాఘవేంద్ర స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి కళ్యాణాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అర్చక స్వాములు నవగ్రహ పూజ, గణపతి పూజ తదితర కార్యక్రమాలను జరిపిన తరువాత స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం రాణి సుభద్రాయమ్మపేట కొండపై వెలిసిన పరమశివునికి ఆర్ద్ర నక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో కొలువైన గణేష్ మందిరంలో ఆషాఢమాస పూజలను ఘనంగా నిర్వహించారు. విఘ్నేశ్వరునికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి పరిమళ భరిత పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తుల జయ గణేష్ నామస్మరణలతో ఆలయం మారుమ్రోగింది. ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆడికృత్తిక మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపిన తరువాత స్వామి అమ్మవార్లను పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. నెల్లూరు జిల్లా గూడూరులో వెలిసిన శ్రీ అలఘనంద స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి తిరునక్షేత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అమ్మవారికి పల్లకి సేవను నేత్రపర్వంగా జరిపారు. ఆ తరువాత జరిగిన ఉంజల్ సేవలో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించి తరించారు. వరంగల్లోని శృంగేరి శంకర మఠంలో లక్ష గాయత్రి హోమాన్ని పండితులు ఘనంగా నిర్వహించారు. పండితులు శ్రీ సరస్వతి అమ్మవారిని పరిమళ భరిత పుష్పాలతో సుందరంగా అలంకరించి మంగళహారతలిచ్చారు. అంతకుముందు అమ్మవారి సన్నిధిలో గాయత్రి హోమం, చతుర్వేద పారాయణాలను జరిపారు. భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అనుబంధ శ్రీ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో శోభిలింది. ఆషాఢ మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా కొత్త పాత్రల్లో తయారు చేసిన ప్రసాదాన్ని తలపై ధరించి సంప్రదాయబద్ధంగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అలాగే కరీంనగర్లో కొలువైన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో కూడా ఆషాఢ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు సంప్రదాయబద్ధంగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం కోయిల ఆలవారు తిరుమంజనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో శ్రావణ మాసానికి ముందు కోయిల ఆలవారు తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు వివిధ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో గర్భాలయ గోడలను ఆలయాన్ని పూజా సామగ్రిని శుద్ధి చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఊబలంగ గ్రామంలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి మంగళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకాలు చేశారు. బిల్వ దళాలతో లక్షపత్రి పూజ నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ సర్వమంగళ అమ్మవారికి కుంకుమార్చనలు జరిపారు. ఆలయ ఆవరణలో నవగ్రహ మండపాన్ని ఏర్పాటు చేసి నవగ్రహ పూజ, కలశారాధన, సరస్వతి పూజలు చేశారు. ప్రధాన హోమాలను జరిపి పూర్ణావతి సమర్పించారు. అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులను కటాక్షించారు. పంచామృతాలతో అభిషేకం, అర్చనలు పూర్తయ్యాక అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు శ్రీ పాండురంగ స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారికి రథోత్సవాన్ని వైభవంగా జరిపారు. రుక్మిణి సమేత పాండురంగ స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించారు. చక్కగా తీర్చిదిద్దిన రథంపై ఉత్సవర్లను ఆశీనులను చేశారు. భాజ భజంత్రిల నడుమ రథోత్సవం నిర్వహించారు. జై పాండురంగాన్ని స్మరిస్తూ భక్తులు రథాన్ని లాగి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ సందర్భంగా పురవీధులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. హరినామమే కడు ఆనందకరము అని కీర్తించి అన్నమయ్య చరిత్రలో నిలిచిపోయాడు. ఆ హరినామాన్ని స్మరించి ఏడుకొండల స్వామి కృపకు పాత్రులయ్యారు రంగారెడ్డి జిల్లా హస్తినాపురం వాసులు. ముల్లోక పాలకుడైన శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఇక్కడ 1651వ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. గణపతి పూజ, నవగ్రహ ఆరాధన నిర్వహించాక భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. 5 రోజుల పాటు జరిగే ఈ క్రతువులో భాగంగా రామకోటి జప యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని వివిధ ఆలయాలు భక్తి పరవశంతో పులకించాయి. ఆషాఢ మాసాన శ్రీకృష్ణ మందిరం, కోదండ రామాలయం, పంచముఖ హనుమాన్ ఆలయాల్లో నిర్వహించిన విశేష సేవలు, హోమాలు భక్తులను తన్మయలం చేశాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీకృష్ణ మందిరంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి కన్నుల పండుగ అభిషేకం చేశారు. తర్వాత సకల పుష్పాలతో పరమాత్ముని దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే నంద్యాలలోని శ్రీ కోదండ రామాలయం శివనామస్మరణతో మార్మోగింది. రాముని సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి సహస్ర ఘటాభిషేకం చేశారు. భక్తులు పవిత్ర జలాలను నింపిన కలశాలను తీసుకురాగా అర్చకులు ఘటాభిషేకం చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమాలను నిర్వహించారు. ఇక నంద్యాలలోని శ్రీ పంచముఖ హనుమాన్ పట్టాభిరామాలయంలో రుద్రయాగం, పాశుపత హోమాలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ ఈ యాగం చేశారు. ముందుగా స్వామివార్లకు పూజలు చేశారు. తరువాత ఆలయ ఆవరణలో హోమగుండాలను ఏర్పాటు చేసి భక్తులు దంపతి సమేతంగా అర్చకుల సూచనల మేరకు హోమం జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగపేటలో 1810వ దేవిత్రయ గీత జ్ఞాన యజ్ఞం ఘనంగా జరిగింది. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ నిర్వహించిన ఈ యజ్ఞంలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొని తరించారు. ముందుగా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ గాయత్రీదేవిని కొలువదీర్చి పూజలు చేశారు. యాగశాలలో కలశ పూజ, పుణ్యాహ్వాచనం తదితర కార్యక్రమాలు పూర్తయ్యాక భక్తులు అర్చకుల సూచనల మేరకు గీతాజ్ఞాన యజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో శ్రీ భవానీ దుర్గామాత ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం పెద్ద ఎత్తున బోనాలను శిరస్సున ఎత్తుకుని శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బోనాలను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. కోరికలు తీర్చే కోనేటి రాయుడి సేవలు తరించి పదవి విరమణ పొందిన ఉద్యోగులను ప్రతి నెలా సత్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయంలోని మండపంలో డిప్యూటీ ఈవో హరినాథ్ విశ్రాంత ఉద్యోగులను దంపతి సమేతంగా సత్కరించారు. అనంతరం వారికి శ్రీవారి డాలర్తో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. తరువాత శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన శ్రీ ముష్ణం రాజారావు బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గాత్ర కచేరీ సంగీతాభిమానులను ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 49,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.